జై కుసుమహర అమలాంజలి 361వ భాగము భక్త జోగ్ పరమానంద్. దక్షిణ భారతదేశంలో వారసి గ్రామంలో జోగ్ పరమానందు జన్మించాడు. ఈయన బాల్యంలో ఆ ఊరిలో భగవానుని కథలు సంకీర్తనలు జరిగాయి. అందువల్ల ఈయనకి హరికథలు వినడంలోనూ సంకీర్తనలలోనూ రుచి కలిగింది. రాత్రి ఎంత ప్రొద్దుపోయినా ఆకలి దప్పుల మాటే లేకుండా మంత్రముగ్ధుడైనట్లు సంకీర్తన వింటాడు. హరికథలు జరుగుతూ ఉండగా ఒకమారు జోగ్ పరమానందుడు ఒళ్ళు మరిచాడు. ఆ హరికథ చెప్పే వ్యక్తి భగవానుని త్రిభువన కమనీయ స్వరూపవర్ణన చేస్తున్నాడు. పరమానందుడి మనస్సు ఆ శ్యామసుందరుని సౌందర్య సాగరంలో లీనమైపోయింది. అలా వడలు తెలుసుకునేసరికి ఆ వనమాలియే కళ్ళ ఎదుట తన పదకమలాలను జాపి కూర్చొని సాక్షాత్కరించాడు. పరమానందుడు ఆ పాదాలపై తన తలను ఉంచాడు. ఆ ప్రభుని కళ్లలో నుంచి కుంభవృష్టి కురుస్తూ ఉన్నట్లు తోచింది. ఆ సమయం నుంచి పరమానందుడు పిచ్చివాడైపోయాడు అని ఆ ఊరిలో వారు అనుకున్నారు. కాని అసలు పరమానందానికి ఈ పరమానందుడు అందాడనుకోవాలి. ఆ దివ్యసుఖం పొందిన వారికి ఈ మురికిగుంట సంసారం ఎందుకు రుచిస్తుంది? ఆ ప్రభుగుణ కీర్తనానందంలో గల అమృతత్వాన్ని రుచి చూచిన తర్వాత మరొకవైపుకి చూపు ఎందుకు మరలుతుంది? నిత్యం రామకృష్ణ హరి అంటూ నృత్యం చేస్తూ వడలు మరిచిపోతున్నాడు. ఆ భగవానుని ధ్యానంలో వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. పక్కపక్కా నవ్వుతున్నాడు. నేలపై పడి దొర్లుతూ విఠలా అని కేకలు పెడుతున్నాడు. ఇదిగాక మరొక పనే లేదు. పరమానందుడు ఇక నెమ్మదిగా పండరీపురానికి చేరుకున్నాడు. పండరీనాథుని షోడశోపచారాలతో పూజలు నిత్యం చేసుకుంటున్నాడు. మందిరం బయటికి వచ్చి గీతా శ్లోకం చదువుతూ సాష్టాంగ ప్రణామం చేస్తాడు. ఒక శ్లోకానికి ఒక ప్రణామం చొప్పున 700 శ్లోకాలు చదివి 700 సార్లు సాష్టాంగ ప్రణామాలు చేసుకుంటాడు. ఇది ఆయన నియమం. ఇది పూర్తయిన తర్వాత భిక్షకు బయలుదేరతాడు. ఎంత భిక్ష దొరికితే అంతే భగవానునికి అర్పించి ఆ ప్రసాదం తీసుకుంటాడు. వేసవి గాని చలి రోజులు గాని కుంభవృష్టి పడనీగాక పరమానందుడు 700 సార్లు ప్రణామాలు చేస్తాడు. నోటితో గీతాశ్లోకం, కళ్లలో పాండురంగడి మధుర రూపం, హృదయంలో భగవానుని ధ్యానం, శరీరమంతా నమస్కారాలు చేయడంలో నిమగ్నం. ఇలా ఆ భక్తుని సర్వక్రియలు భగవదర్పితమే. ఒకనాడు ఒక షౌకారు పండరీపురానికి వచ్చాడు. ఆ రోజు వర్షం పడుతోంది. జోగ్ పరమానందుని దీక్ష చూడగానే ఆయనకు శ్రద్ధ కలిగింది. ఒక తాను సిల్కు గుడ్డ తెచ్చి పరమానందుని ముందు పెట్టి బ్రతిమలాడటం మొదలుపెట్టాడు. నాయన, ఈ తాన్ను తీసుకొని నేనేం చేసుకోవాలి? నాకు ఈ చిరిగిన పాతగుడ్డలు చాలు. ఇంత అందమైన బట్టని శ్రీ పాండురంగడికి అర్పించుకో అన్నాడు పరమానందుడు. కాని ఆ షావుకారు ఒప్పుకోలా, మరీ మరీ బలవంతం చేశాడు. తన హృదయం దుఃఖపడుతుందని, తననంతగా బాధపెట్టవద్దని బ్రతిమిలాడాడు. విధి లేక పరమానందుడు ఆ సిల్కు గుడ్డని తీసుకున్నాడు. ఆ షావుకార్ని సంతోషపెట్టాలనుకుని తీసుకున్నందుకు ఆ బట్టనే కట్టుకుని భగవానుని పూజించడానికి వచ్చాడు. ఆ రోజు కూడా వర్షం కురుస్తోంది. నేలంతా బురదగా ఉంది. పరమానందుని మనస్సు ఈ సిల్కు బట్ట మీదనే ఉంది. ప్రణామం చెయ్యబోతూ ఆ పంచని పైకి పట్టుకున్నాడు జారిపోకుండా. పాండురంగనిపై చూపుపోయి ఈ బట్ట జారకుండా పట్టుకుని ప్రణామం చేస్తున్నాడు. చెయ్యి వదలగానే అది జారిపోతోంది. మాటిమాటికి సర్దుకుంటున్నాడు. ఈ అవస్థలో సాష్టాంగపడటం కూడా సరిగా కుదరటం లేదు. అంత ఖరీదైన బట్ట మీద బురద అంటుకుంటుందేమోనని భయం. కాని కన్నతల్లి తన బిడ్డని అవసరం వచ్చినప్పుడు ఎలా మందలిస్తుందో అలా భగవానుడు కూడా తన భక్తులని మందలించి భద్రపరుచుకుంటాడు.
మాయా ప్రలోభనం భక్తులని తన వైపుకి ఈడ్చివేస్తుంది. అటువంటి పరిస్థితిలో ఆ కృపాసాగరుడు ఉద్ధరిస్తాడు. జోగ్ పరమానందుడు ఆ సిల్కు గుడ్డ లోభంలో పడ్డాడు. అకస్మాత్తుగా అతని చెవికి కొన్ని మాటలు వినిపించాయి. పరమానంద, ఆ బట్టని చూస్తున్నావా? ఇవాళ మొత్తం మీద నా వంక చూడనే లేదు కదా. ఇంతే. పరమానందుడు తల ఎత్తి చూడగానే ఎదురుగా పాండురంగుడు చిరునవ్వులతో మందలిస్తూ నిలబడ్డాడు. వెంటనే పరమానందుడు వెళ్లి తన చిరిగిన పంచగట్టుకుని ఆ సిల్కు బట్టని ముక్కలు ముక్కలుగా చింపి పారివేశాడు. ఛీ, నేను నీచుడిని, ఎంత పాపం చేశాను అనుకుంటూ ఏడ్చాడు. ఈ అపరాధానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకున్నాడు. బయటికి వచ్చాడు. రెండు ఎడ్లని కాడికి కట్టివేశాడు. తనను కూడా ఆ కాడికి ఒక తాడుతో కట్టుకున్నాడు. ఒక పెద్ద పెట్టున కేక పెట్టి ఎడ్లని అదిలించాడు. ఆ ఎడ్లు ఒక్క పరుగు పెట్టాయి. పరమానంద శరీరం నేల మీద దొర్లుతూ పోతోంది. గులకరాళ్ళు తగిలి గాయపడుతోంది. రక్తం ప్రవాహమవుతోంది. రామ, కృష్ణ, గోవింద అంటూ నవ్వుకుంటున్నాడు పరమానంద్. శరీరం చిల్లులు పడిపోతున్న కొద్దీ ఆయనలో ఆనందం పెరుగుతోంది. పెద్ద కంఠస్వరంతో నామం చేస్తున్నాడు. ఆ నామస్మరణని కేకలనుకొని ఎడ్లు మరీ పరిగెడుతున్నాయి. భక్తవత్సలుడు ఆ దృశ్యం చూచి ఆగలేక ఒక గోపాలుడిగా ప్రత్యక్షమై ఆ ఎడ్లని ఆపాడు. పరమానందుడు కట్టుకున్న త్రాడు విప్పాడు. నువ్వు నీ శరీరానికి అంత బాధ పెడతావా? ఏమపరాధం చేశావు ఇంత శిక్ష అనుభవించడానికి? నీ శరీరం నాది. నువ్వేం తింటున్నావో అదంతా నా నోటిలోకే వస్తోంది. నువ్వు నడుస్తున్నావంటే నాకు ప్రదక్షిణ చేసినట్లవుతోంది. నువ్వేం మాట్లాడినా అది నా స్తుతిగానమే. నువ్వు హాయిగా పడుకుంటే నాకు సాష్టాంగ ప్రణామం చేసినట్లు. నువ్విప్పుడు శరీరాన్ని శిథిలం చేసుకొని నన్నెంత బాధ పెడుతున్నావో తెలుసునా అంటూ తన భక్తుని దరికి చేర్చుకొని హృదయానికి హత్తుకున్నాడు. జోగ్ పరమానందు శ్యామసుందరునిలో కలిసి ఏకాకారమైపోయాడు. హరలేఖ పాగల్హర్నాస్ 4వ ఖండము 12వ బెంగాలీ లేఖకు తెలుగు అనువాదము. బాబా పద్మలోచన్, శ్రీయుత పద్మలోచన్ సేన్, సిల్చర్. మీరు బాబా నా పద్మలోచనులు. ఎందుకంటే ఆ తామరరేకుల వంటి కళ్ళు కలవాడు ధ్రువుడి ఎడల ప్రేమయుక్తుడు. ప్రభువు మిమ్ములని పరమానందంగా ఉంచుగాక. బాబా, పరీక్షాస్థానంలోకి వచ్చినప్పుడు మనసు చెలిస్తే సరిగా జవాబులు వ్రాయలేరు. ఉత్తీర్ణులు కావడం కష్టమవుతుంది. అందువల్ల చెప్తున్నా బాబా, ఈ భూమి మీదకు వచ్చి స్థిరమైన మనస్సుతో ఉండి జవాబులు వ్రాయండి. ఈ పరీక్షలో ఒక ప్రశ్న మాత్రమే ఉంటుంది. అదేమిటంటే, ఎవరు నువ్వు, ఎందుకు నిన్ను తాపత్రయాలు దగ్ధం చేస్తున్నాయి అని. ఈ ప్రశ్నకి జవాబు ఇవ్వడం కోసమే జీవి వచ్చాడు. కేవలం శాంతం స్థిరబుద్ధి కలవాడు సరి అయిన జవాబిచ్చి ఆనందధామానికి వెళ్లడానికి యోగ్యతాపత్రం తీసుకుంటాడు. జన్మించినందుకు కృతార్థుడవుతాడు. అలా చెయ్యలేనివాడు మళ్లీ స్కూలులో చదువుతాడు. బాబా, ప్రశ్న ఎలా ఒక్కటేనో జవాబు కూడా అలాగే సామాన్యమైంది. సిద్ధంగా ఉండి జవాబివ్వాలి. జీవి నిత్యకృష్ణదాసుడు ఇది మరిచిపోయాడు. అదే సమయంలో మాయాపిశాచి మెడని చుట్టి వేసుకుంది. ఎవరు నువ్వు అని ప్రశ్నించగానే వెంటనే జవాబివ్వాలి, నేను నిత్యకృష్ణదాసుడిని అని. నిన్ను తాపత్రయాలు ఎందుకు దగ్ధం చేస్తున్నాయి? ఒక్క నిట్టూర్పుతో పశ్చాత్తాపంతో చెప్పాలి. కృష్ణదాసత్వపు అభిమానాన్ని మరిచిపోయాను. ఇలా మనఃప్రాణాల సహితంగా చెప్పగలిగితే సర్టిఫికెట్టు. ఇక బడిలో చదవనక్కర్లేదు. మళ్లీ వస్తే పర్యవేక్షణ చేయడానికే. చూడు బాబా, మర్చిపోకు,
ఇతరులను కూడా మర్చిపోనివ్వకు. మాయా సంబంధంలో ఇతరులను కూడా ఇదే చెప్పమని చెప్పు, వారు కూడా ఉత్తీర్ణులవుతారు. ఒకసారి మిమ్మల్ని చూడాలని కోరిక. ప్రభువు ఈ కోరిక తీరుస్తాడో లేదో తెలియదు. నా శరీరం క్రమంగా బాగా జీర్ణించుకుపోతుంది, ఇంకా ఈ విధంగా నడుస్తుందని అనిపించడం లేదు. ఇప్పుడు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని కాస్త అనిపిస్తోంది. అక్కడే ఉంటూ మిమ్మలనందరినీ కలుసుకుంటాను. ఒక్క పూరి జగన్నాథమే విశ్రాంతి తీసుకునేందుకు స్థానమని చూస్తున్నాను. అంతులేని సముద్రం, అనంత తరంగాలు, అందరూ దయతలచి ఆ అనంతుని వైపుకు లాగుకుపోతే శాంతి. అన్నిటికంటే ఆ పరమ కరుణామయుడు రసికశేఖరుడు ఉన్నాడు. ఈయన దయాసముద్రుడు. ఇటువంటి స్థానం మరొకటి లేదు. శరీరము మనస్సు రెండు విశ్రాంతిగా ఉంటాయి. మా ప్రియమైన అమ్మకి ఈ బిడ్డను మర్చిపోవద్దని చెప్పండి. నా ప్రియమైన దాదా మహాశయుడు కైలాశ్చంద్ర దాదాకి ఆయన దగ్గర నుంచి ఉత్తరాలు అందక నేను బాగా బాధపడుతున్నానని చెప్పండి. ఆయన పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యాడని ఎప్పటికి వింటాను. ఆ రోజుని ప్రభువు త్వరలోనే తీసుకురావాలి. ఈ ఉత్తరాలన్నీ ఆయనకు చూపించండి, దయతలవమని చెప్పండి. శ్రీయుత మహేశ్చంద్ర బాబా దేశానికి వెళ్ళాడా? ఇప్పుడు ఇంకా ఇక్కడే ఉంటే ఒక గ్రూప్ ఫోటో తీసి నాకు పంపండి. సాక్షాత్తుగా దర్శనం కాకముందు ఫోటో చూసుకోవడం ఆది నుంచి ఆచారం. సురేంద్ర బాబా ఉత్తరంలో ఇతరత్రా విషయాలు తెలుసుకోండి. మేము కృష్ణకృప వల్ల బాగానే ఉన్నాం. మీరందరూ సుఖంగా ఉంటూ ప్రభునామం తీసుకోండి. ఉపేంద్ర బాబా ఎలా ఉన్నాడు? తమ ప్రియమైన హరా.